సంధ్యారాధనకు స్వాగతం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం ఇట్లు పలుకుతుంది. ఒకడు చింతించుట వలన తన ఎత్తు మూరడైనను ఎక్కువ చేసుకోలేడు అనే వాక్యం తెలియజేస్తాంది. కొంతమంది ఏం తిందుమా ఏం తాగుదుమా అని అన్యజనుల వలే వాళ్ళు చింతిస్తున్నారు. కానీ ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, అయినను రాజైన సొలొమోను కంటే కూడా వాటిని అందంగా అలంకరింపజేసిన దేవుడు మీకు వస్త్రములు అలంకరింపజేయడా అని దేవుడు అడుగుతున్నాడు. అనే జనులు ఏం తినాలి ఏం తాగాలి అని అనుకుంటున్నప్పుడు ఇదిగో వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా అని వాక్యం పలుకుతా ఉంది. దేని నిమిత్తము మీరు చింతించకుడి అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. పిల్లరా, ఈరోజు మనందరికీ ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చింత. రేపేం జరుగుతుందో రేపేం జరుగుతుందో అని మనము చింతిస్తూ ఉన్నాం. చింతించటం వలన మనం ఏమీ చేయలేమండి. చింతించటము మనని ఇమోషనల్గా డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం వరీతో యాంగ్జైటీస్తో ఉంటామో అప్పుడు ఏ పనిని కూడా 100% మనం చేయలేం పిల్లర. అంటే మానసికమైన ఒత్తిడి ద్వారా ఏ పనులు మనం చేయలేకపోతాం. ఈ మానసికమైన ఒత్తిడి అనారోగ్యాన్ని కూడా కలగజేస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనము ఎదగకుండా చింత చేస్తూ ఉంటుంది. అని చాలామంది ఏమనుకుంటారంటే చింతించటం అంటే ఏదో ఈ అంటే కేవలం మానసికంగా మాత్రమే ఒత్తిడి ఉంది అని అనుకుంటారు. ఇంకొంతమంది ఈ చింత వల్ల డిప్రెషన్ వల్ల నిద్ర రాదు, దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది అంటే ఫిజికల్గా అది మనల్ని ఎఫెక్ట్ చేస్తుందని అర్థమవుతుంది. కానీ ఆధ్యాత్మికంగా కూడా అది మనల్ని పాడు చేస్తుంది అని చెప్పి దేవుణ్ణిలో ఎదగకుండా చేస్తుంది అని చెప్పి చాలామందికి తెలియదు పిల్లరా. ఒక సహోదరి కాల్ చేసి ఏం చెప్తుందంటే, అక్క నా కొడుకును నేను చదివించాను కానీ నా మాట వినకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించి ఇప్పుడు తన జీవితం పోగొట్టుకున్నాడక్క, నాతో వాడు మాట్లాడట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నది. అప్పుడు నేను చెప్పాను, సిస్టర్ మీరు ప్రార్థన చేస్తున్నారంటే ఆమె అన్న మాట ఏంటో తెలుసాక, నేను ప్రార్థన చేయలేకపోతున్నానక్క, ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ లేదక్క అని చెప్పింది. ప్రివిడ దానికి కారణం ఏంటో తెలుసా, చింత దేవుణ్ణి స్తుతించటానికి దేవుని పైన ఆధారపడటానికి ఒక ఆటంకంగా మారిపోతుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి మనం చూసినట్లయితే అక్కడ ఒక కుటుంబం ఉంది పిల్లరా, అది మరియా మార్తల కుటుంబం. ఈ మరియా మార్తలు యేసుప్రభుని పిలిచారు. మీరు గమనించాలండి, ఇద్దరు సహోదరులు యేసుప్రభుని వాళ్ళ ఇంటికి పిలిచారు. పిలిచినప్పుడు పిల్లరా, యేసుప్రభు పాదాల దగ్గర మరియమ్మ కూర్చొని విని యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటలన్నింటినీ ఆమె వింటూ ఉంది. కానీ మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. పెట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, అయ్యా నీకు చింత లేదా, నా సహోదరికి చెప్పు, నేను ఒక్కదాన్నే కదా కష్టపడుతున్నాను అన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మా నీవు అనేకమైన పనులు పెట్టుకొని విచారములతో నువ్వు ఉన్నావు, ఈ విచారములు నిన్ను ఒత్తిడికి గురి చేస్తున్నాయి, కానీ ఆమె శ్రేష్టమైనది ఎంపిక చేసుకుంది అని చెప్పి ప్రభు పలికారు. ఆయన ఏమన్నాడంటే, నీవు అనేకమైన విచారములతో నువ్వు ఉన్నావు, అనేకమైన విచారాలతో నువ్వు చింతిస్తున్నావు అని యేసుప్రభు పలికాడు. ఆమె విచారం ఏంటంటే, ఇదేలా చేయాలి అదేలా చేయాలి అదేలా అవుతుంది ఇలా ఎలా అవుతుంది అని జరగకముందే విచారిస్తూ ఆలోచిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లరా. కానీ మరియం ఏం చేస్తుందంటే, ప్రభు పాదాల సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటుంది. వాక్యం ఏం పలుకుతుందంటే, విత్తువాడు తన విత్తనాలు చల్లుతూ ఉండగా పిల్లరా, లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం, ఈ విత్తువాడు విత్తనాలు చల్లుతున్నప్పుడు కొన్నెల్లి ముళ్ళ పొదలో పడ్డాయంట. ముళ్ళ పొదలో పడిన ఆ విత్తనము ఎదగకపోవటానికి గల కారణము అక్కడ వివరిస్తుంది బైబిల్. అదేమిటి అంటే, ఐహికమైన విచారముల ద్వారా. ఏంటండి ఐహికమైన విచారముల ద్వారా? ఆర్థికమైన ఇబ్బందుల ద్వారా మనుషులు ఏం చేస్తున్నారంటే, ఐహికమైన విచారాలు అంటే ఏంటండి, ఇవి ఎలా చేయాలి, ఇప్పుడు నా కూతురికి ఎలా పెళ్లి చేయాలి, వాళ్ళని ఎలా చదివించాలి, ఎలా అప్పు కట్టాలి, లేకపోతే అదేం చేయాలి ఇదేం చేయాలని చెప్పి ఇలాంటి విచారాలన్నీ కూడా మనిషి లోపలికి వస్తున్నప్పుడు ధన వ్యామోహము ద్వారా మనుషులు పడిపోతున్నారని వాక్యం పలుకుతుంది. అంటే విత్తనం పడ్డది మీరు గమనించాలండి, ఎందుకు మనం ఫ్రూట్ఫుల్గా ఉండము,
ఎందుకు దేవునిలో మనము ఎదగలేకపోతున్నాం? దేవుని వాక్యం వింటావు, వాక్యం విన్నా కూడా ఈ వాక్యం నీ లోపల ఎందుకు పని చేయటం లేదంటే అధికమైన విచారాలు అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాలండి, లూకా సువార్త 8:14 మీరు మళ్ళీ చదవండి. చదివినప్పుడు అక్కడ వాక్యం ఏమంటుంది అంటే, పిల్లరా, ఐహికమైన విచారాల ద్వారా, ధన వ్యామోహముల ద్వారా ఆ విత్తనము ఫలించకుండా అవి ఆ విత్తనాన్ని అణచివేస్తున్నాయంట. ప్రియబిడ్డ, ఈ విత్తనం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం నీ లోపల ఫలించకుండా ఇవన్నీ కూడా ఆ వాక్యాన్ని, వాక్యం తీసుకొస్తున్న ఆశీర్వాదాన్ని అణచివేస్తున్నాయి అని వాక్యం తెలియజేస్తుంది. ఫిలిప్పీలు రాసిన లేఖ 4:6 చెప్తుంది, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమందును సమస్తము ప్రభుకి మీరు సమర్పిస్తూ కృతజ్ఞతతో మీరు దేవుడికి విన్నపములు చేయుడి అని వాక్యం తెలియజేస్తుంది. అంటే దేని గురించి మీరు చింతపడకండి, ప్రతి విషయాన్ని విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతలతో ఏం చేయాలంట అండి, దేవుడికి మనం విన్నపం చేసినప్పుడు ప్రిలరా దానికి దేవుడు జవాబిస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియబిడ్డ, ఈరోజు నీవు ఆత్మలో ఫలించకపోవటానికి, నా ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుతి అన్నిట్లోనూ వర్ధిల్లుతావు అంటుంది వాక్యం. ఈరోజు ఎందుకు ఈ వాక్యం ఎంత వింటావు, వాక్యం చాలా బాగుందంటావు, కానీ ఈ వాక్యం నీలో ఫలించటం లేదు అంటే నీ అధికమైన చింత, ఈరోజు నీ చింత నీ భారం అంతా కూడా ప్రభు పాద సన్నిధిలోకి నువ్వు తీసుకొని వస్తే ప్రభు నిన్ను ఫలింపజేస్తాడు. నువ్వు దేని గురించి చింతపడకు, ఎందుకంటే నిన్ను నడిపించేవాడు నీ దేవుడు. నీ భర్త, నీ పిల్లలు, నీ పరిస్థితులు అన్నిటిని కూడా ప్రభుకు అర్పించి ప్రియబిడ్డ, వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. చేయాల్సింది ఏంటో తెలుసా, ప్రభు సన్నిధిలో చింత మానేసి కృతజ్ఞతతో విజ్ఞాపనతో ప్రతి విన్నపాన్ని దేవుడికి తెలియజేయాలి. అయ్యా నా పరిస్థితి ఇది ప్రభు, నా పరిస్థితి ఇది ప్రభు అని నువ్వు చెప్పినప్పుడు దేవుడు నీకు పరిష్కారం ఇస్తాడు. ప్రార్థిస్తాం. స్తోత్రం నాయన పరిశుద్ధ ఆత్మడ, అయ్యా ఎంతోమంది ఈ వాక్యం చూస్తుండగా ప్రభ అనేకమైన చింతలతో ఈ వాక్యం వాళ్ళు చూస్తున్నారేమో ప్రభ, నా భర్త పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు మారుతారా, అప్పులు తీరుతాయా, ఆరోగ్యం వస్తుందా అని ప్రభ రకరకాల ఆలోచనలతో నీ బిడ్డలు ఉండవచ్చు. నా తండ్రి నీకు వందనాలు ప్రభ, ఆ చింతలన్నీ ప్రభ నీలో ఎదగకుండా నా తండ్రి వారిని అణచివేస్తుంటుండగా ప్రభ, అయ్యా ఫలింపజేసే దేవుడు నీవే నాయన. అన్ని బంధకాలు వచ్చి నీ బిడ్డల్ని విడుదల చేసి ప్రభ శాంతి సమాధానం అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.